నాని గారు ఎక్కడండి? ఓకే, హాయ్ హాయ్ చెప్పండి. ఏదైనా జరగవచ్చు, దీన్ని ఎలా జస్టిఫై చేయబోతున్నారు? ఏదైనా జరగచ్చు అంటే ఏదైనా జరగచ్చు అండి. అంటే మా బిగ్ బాస్ షో అన్నది మీకు ప్రతిరోజు ఒక చిన్న సర్ప్రైజ్ త్రో చేస్తుంది కాబట్టి, అండ్ ఈసారి ఉన్న పార్టిసిపెంట్స్కి కానీ లేదంటే వాళ్ళకి పెట్టబోతున్న పరీక్షలు కానీ, సో మీరు లాస్ట్ టైం అంటే మీకు లాస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి సీజన్ మీకు ఏదైనా జరగచ్చు ఎనీవే ఉండింది. సో ఇది సెకండ్ సీజన్ కాబట్టి మేము ముందే చెప్తున్నాం, మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా విషయాలు జరుగుతాయి అండ్ చాలా షో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పడానికి ఒక చిన్న ట్యాగ్ లైన్ అంతే. నాని, ఫస్ట్ ఈ ఆఫర్ రాగానే నీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ సేమ్ నేను ఎందుకని నాకు డౌట్ వచ్చింది ఫస్ట్, ఎందుకంటే నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు షో ఎప్పుడు చూడలేదండి. అండ్ నాకు వన్ ఆఫ్ ద ఇనీషియల్ ఫోన్ కాల్ అరవింద్ గారి నుంచి వచ్చింది, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి. అండ్ అల్లు అరవింద్ గారు చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ఇది నువ్వే చేయాలి నువ్వే చేయగలవు అన్నట్టు చెప్పారు. ఏంటి అంతగా చెప్తున్నారని, అంటే నేను రెగ్యులర్గా అందరి నోట వింటాం, అంటే బిగ్ బాస్ గురించి మాట్లాడటం విన్నానే తప్పితే ఆ షో దేని గురించి ఏంటి మనం కరెక్టా సూట్ అవుతాం అన్నది ప్రాపర్గా తెలియదు. అండ్ అరవింద్ గారు అంత స్ట్రాంగ్గా చెప్పేటప్పటికి ఇమీడియట్గా నేను వెళ్ళి ఒక సగం ఎపిసోడ్ చూడటానికి ట్రై చేసి తర్వాత, అండ్ ఒకటి అర్థమైంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి అంతగా మాట్లాడటం విన్నప్పుడు ప్రేక్షకులతో మనకున్న ఒక కనెక్షన్ని ఇంకా బలపరుస్తుందన్న నమ్మకం వచ్చింది. సో ఐ థింక్ దట్స్ ద రీజన్.